ఓ పక్కన కరోనా వచ్చిన దగ్గర నుండి ఇంతకుముందే చెప్పుకున్నాం, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ధనవంతుల్ని టార్గెట్ చేసుకునే హాస్పిటల్ ఫస్ట్ 2-3 నెలలు అయితే కనుక మెజారిటీ హాస్పిటల్స్ క్లోజ్, ఈవెన్ స్టాఫ్ పనిచేయలేదు, పని చేయనీలేదు, ఈవెన్ సిబ్బంది రావడానికి కూడా అంగీకరించలేదు. ఎందుకు వచ్చి మాకు చావు బతుకులు ఉండేటప్పుడు, కరోనా వస్తే చచ్చిపోతామన్నప్పుడు ఎందుకు చేయాలమ్మా ఉద్యోగం అని డాక్టర్ల దగ్గరకు వచ్చి చేయమని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత సెటరేట్ అయ్యాక దాంతో చావుతో పెద్ద లెక్క కాదు, ఏదో 100 పోతారు, 2 పోతారు అన్న తర్వాత ఒక సిస్టమ్ మారిపోయింది. ఇప్పటికే క్రమంగా జనజీవనం అంతా కూడా రొటీన్ అయిపోతుంది. ఇలాంటి దశలో ఇక ఆ 2-3 నెలల వ్యాపారం, తగ్గిన వ్యాపారాన్ని క్యాష్ చేసుకోవడానికి అదే కరోనా, అంటే కరోనా వల్ల నష్టపోయిన సొమ్ముని కరోనా ద్వారానే సాధించడానికి ఈ కార్పొరేట్ ఆసుపత్రులు శరవేగంగా ప్రయత్నం ప్రారంభించిన, అందులో భాగంగా దోచేస్తున్నాయి అన్న బిల్లుల రూపంలోనే బయటపడింది. 8 లక్షలు, 10 లక్షలు, 17 లక్షలు, 24 లక్షలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే సోషల్ మీడియాలో చూసాం. ఇప్పుడు దీంట్లో ఇంకోసారి కొత్త పాయింట్ తెర మీదకి వచ్చింది ఏంటంటే బ్రోకర్లు. దీంట్లో మీరు కనుక ఎక్కడికన్నా వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, నెంబర్ అడుగుతారు, ఫోన్ నెంబర్ అక్కడ ఇస్తాం. అక్కడ టెస్ట్ చేసేలోపు వాళ్ళు ఏది ఇది అడుగుతారు కదా, ఐసీఎంఆర్, తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్తే కనుక ఇంటికి పోండి, ప్రిస్క్రిప్షన్ రాయించుకురండి అంటారు. ఈలోపుగా ఇక్కడ మనకి ప్రైవేట్ సంస్థల నుండి మెసేజ్లు వచ్చేస్తున్నాయి, మీరు మా దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకోండి, తక్కువలో పడుతుంది. ఇది ఒక యాంగిల్ చీటింగ్. రెండవ కోణంలో ఫోన్లు వచ్చేస్తున్నాయి, మీకు డౌట్ ఉన్నట్టుంది కదా, మా దగ్గర టెస్ట్ చేయించుకుంటే టెస్ట్తో పాటు అది కనుక పాజిటివ్ అయితే కనుక మీకు రోజుకి ఇంత ఖర్చు, నార్మల్ ట్రీట్మెంట్ అయితే 40,000, జనరల్ కొద్దిగా విఐపీ ట్రీట్మెంట్ అయితే 80,000, వివిఐపీ అయితే 150,000. ఈ విఐపీ ట్రీట్మెంట్ అంటేనేమో 3-స్టార్ హోటల్స్, అంటే లాడ్జిల్ టైప్. వివిఐపీ అంటే కొంచెం స్టార్ హోటల్, 3-స్టార్, 4-స్టార్. అక్కడ ఏం చేసేది ఏమి ఉండదు, డాక్టర్లు ఉంటారు కింద అంతే, వెంటిలేటర్లు అవన్నీ రెడీలో ఉన్నాయని చెప్తారు అన్నమాట. ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ట్రీట్మెంట్ ఏముంది అసలు కరోనాకి, చికిత్స ఏమైనా ఉందా, తలనొప్పి వస్తే తలనొప్పి ట్యాబ్లెట్, జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, గొంతు నొప్పి కొంటే గొంతు నొప్పి ట్యాబ్లెట్, ఆవిరి పట్టుకోవడం, లేదా కాళ్ళెట్లు ఆడండి, ఏళ్ళెట్లు ఆడండి, చెయ్యెట్లు ఆడండి, ఎక్సర్సైజ్, మధ్యలో కషాయం, నిమ్మకాయ, కాస్త తేనె, కొద్దిగా పసుపు, అల్లం మరిగించిన నీళ్లు, ఇది ఒక కషాయం ఇవ్వడం. ఈ మించి ఏమైనా ఉన్నాయా, ఈ ఇంట్లో కూర్చుని చేసుకున్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది బతికేస్తున్నారు కదా. బట్ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ఎందుకు వచ్చిన కూడా ప్రాణాపాయం అనే భయం, ఇది కల్పిస్తున్న వాళ్ళు ఎవరంటే మధ్యలో ఇప్పుడు దీనికి బ్రోకర్లు, ఆర్ఎంపీలు, లేదా ఈ డయాగ్నోసిస్ సెంటర్ల దగ్గర కొంతమంది మనుషులు పెడుతున్నారు. ఇది ఒక పెద్ద దందా ప్రారంభమైపోయింది. మీరు కారులో దిగారు, ఇచ్చేయించుకున్నారు అంటే ఆల్రెడీ మీలో యాంటీబాడీస్ ఉన్నాయి, ఇప్పటికే వచ్చిపోయి ఉంటుంది అని మీకు చెప్పనీయకుండా వచ్చిందండి మీకు, కానీ మైల్డ్ కాదు, లైట్, బట్ మీరు 14 రోజులు క్వారంటైన్లో ఉంటే బెటరు, ఇది చేసుకోండి. ఇలా ప్రారంభమైపోయింది. ఇది కొన్ని కేసుల్లో నేను విన్నటువంటి కొంతమంది మనుషుల దగ్గర నుండి ఉన్నటువంటి సమాచారం. మరి ఈ సంపాదన కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళ కడుపు నింపుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కడుపు నింపుతుంది, అదే సమయంలో కష్టపడి సంపాదించుకున్నటువంటి మధ్యతరగతి సొమ్ములు లూటీ కూడా అవుతాయి. ఒక్కోసారి రమేష్ బాబు ఆసుపత్రిలోగా ప్రాణాలు కూడా పోవచ్చు. మన ఇది నసీబ్ కైసాయన వహి ఐసాయన అని మన నుదుటి రాత ఎట్లుంటే అట్లా అనుకుని సర్దుకోవాలా, లేకపోతే దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా, కాలం డిసైడ్ చేయాల్సింది.